ఒక దేశ ప్రధానమంత్రి అకస్మాత్తుగా కాల్పులకు గురయ్యారు. స్లోవేకియా ప్రధానమంత్రి మామూలుగా కాల్పులకు గురవడం ఇదంతా ఒక ఆస్పెక్ట్. కాకపోతే స్లోవేకియా ప్రధానమంత్రి స్పెషల్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి అంశాన్ని తిరస్కరిస్తున్నారు ఆయన. వ్యాక్సిన్కి సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పాలసీని తిరస్కరిస్తూ తాజాగా ప్రకటన చేశారు. కరెక్ట్గా ఆయన అది ప్రకటన చేసిన 24 గంటల లోపు ఆయన్ని కాల్చడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. స్లోవేకియన్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. జరిగిన ఇన్సిడెంట్కి ప్రత్యక్ష సాక్ష్యం ఇది. స్లోవేకియా ప్రధానమంత్రికి సంబంధించి ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మొత్తం సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. ఏదైతే అకార్డింగ్ టు ద బీబీసీ ఏ విట్నెస్ హార్ట్ 3 or 4 shots అండ్ సా ఫికో ఫాల్ టు ద గ్రౌండ్ విత్ అపరెంట్ వూండ్స్ టు హిస్ చెస్ట్ అండ్ హెడ్ వాజ్ రష్డ్ టు ద హాస్పిటల్ వేర్ హీ ఈస్ రిపోర్టెడ్లీ బీయింగ్ ట్రీటెడ్. ఫికో ఈజ్ ఏ పాపులిస్ట్ హూ హాల్టెడ్ మిలిటరీ ఎయిడ్ టు ఉక్రెయిన్ ఇన్ జనవరి అండ్ రీసెంట్లీ పుష్డ్ త్రూ ప్లాన్స్ టు అబాలిష్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఆర్టీవీఎస్. ఇది ఇక్కడ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి కాస్త తాజాగా రాబర్ట్ ఫికో, స్లోవేకియన్ ప్రైమ్ మినిస్టర్, తాజాగా కాల్పులకు గురి కావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నటువంటి అంశం అయితే ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఇది ఈ మాఫియా పని అన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఏం జరిగింది అన్నటువంటి దానికి సంబంధించి ఇంకా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్లోవేకియా రాబర్ట్ ఫికో హ్యాజ్ జస్ట్ బీన్ షాట్ ఇన్ పబ్లిక్. దిస్ కమ్స్ ఓన్లీ డేస్ ఆఫ్టర్ ఫికో ఫ్యామిలీ ఫార్మల్లీ అండ్ పబ్లిక్లీ రిజెక్టెడ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ పాండమిక్ అకార్డ్ అంటూ ప్రత్యేకించి దాన్నే అందరూ గుర్తు తెచ్చుకున్నారు. మరోవైపున ఉక్రెయిన్ అంశానికి సంబంధించి కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏదైనా తేలాల్సి ఉంది.